నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నా ఖచ్చితంగా సవాల్ చేస్తున్నా నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నా డిస్కామ్లకు చేరేటప్పటికీ అంటే ఆంధ్రప్రదేశ్ డిస్కామ్లకు చేరేటప్పటికీ మీకు పడేటువంటి ధర రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలేనా ఇంకా ఎక్కువ చెప్పండి నా లెక్కల ప్రకారం అది మూడు రూపాయల యాభై పైసల నుంచి నాలుగు రూపాయల యాభై పైసల వరకు కూడా డిస్కౌంట్లకు చేర పవర్ పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి మనం పెద్ద అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటాం రోజు ఫ్రిడ్జ్లు టీవీలు కొనండి అని చెప్పి కింద ఎక్కడో వేసింటాడు ధరలు అధికం పన్నులు అధికం ట్రాన్స్పోర్ట్ అధికం అని అట్లా రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఎన్ని అదనాలు ఉన్నాయో ప్రజల ముందు చెప్పండి ఇది నేరుగా ప్రజల్ని మోసం చేయడమే రైతుల కోసం పెట్టిన స్కీమ్ కాదు ఇది అదానీల కోసం చేస్తున్న ఒక స్కామ్ ఇది ఖచ్చితంగా రైతుల పేరుతో ఒక సమున్నతమైనటువంటి ఆశయాన్ని చూపి ప్రజల్ని నేరుగా మోసం చేసేటువంటి